So good evening everyone, welcome to our channel SciLogix. So ee roju nunchi manam notification reminder perutho oka regular video cheyabothunnam. Ee video oka mukhya uddesham enti ante meeku ee evaithe notifications vastunayo aa notifications gurinchi mundugane information ivvadam kosam ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ ని త్వరగా అప్లై చేయమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఈ రెగ్యులర్ వీడియో చేయబోతున్నాం నోటిఫికేషన్ రిమైండర్ పేరు మీద. సో అందరూ మీరు ఈ వీడియోస్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. అలా ఫాలో అయితే మీరు నోటిఫికేషన్ ఏముంది ప్రజెంట్ అని వెతుక్కోవాల్సిన ఇబ్బంది ఉండదు. సో మీరు ఏమన్నా మిస్ అయ్యేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా నేను రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ని ఇస్తూ ఉంటాను. సో రాబోయే నోటిఫికేషన్స్ గురించి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్స్ను కూడా మిస్ కాకుండా అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఎస్ఎస్సి రీసెంట్గా ఇచ్చింది. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ నోటిఫికేషన్ పేరు ఏంటి అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేస్తూ ఉంటుంది. అయితే ఎంటీఎస్ అంటే ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అంటే మల్టీ టాస్క్ అంటే రకరకాల పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది దీని ముఖ్య ఉద్దేశం. సో దీనికి క్వాలిఫికేషన్ ఎంత అంటే కేవలం 10th క్లాస్. సో కాబట్టి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని అనుకోండి. ఈ 10th క్లాస్ ఎప్పటికీ అయిండాలి అంటే 1/1/2021 అంతా అయిపోయి ఉండాలి. అలాగే దీని ఏజ్ ఎంత అంటే 18 ఏళ్ళు నిండి ఉండాలి, 25 లోపు ఉండాలి. ఎప్పటికీ అంటే 1/1/2021 అంటే 25 తర్వాత ఒక్క రోజు దాటినా మీరు ఎలిజిబుల్ కాదు, 18 ఏళ్ళకి ఒక్క రోజన్నా తక్కువ ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదని గుర్తించండి. సో చివరి తేదీ అప్లై చేయడానికి 21 మార్చి 2021. కరెక్ట్గా 18 రోజులు ఉంది కాబట్టి త్వరపడండి. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు వెంటనే అప్లై చేసే పరిస్థితిని తెచ్చుకోండి. సో అందరూ అనుకుంటారు 21 దాకా టైం ఉంది కదా చేద్దామని, అది తప్పు. ఎందుకంటే చివరికి వచ్చే కొద్దికి అందరూ మీలాగా ఆలోచించి ఎక్కువ మంది అప్లై చేస్తారు, అప్పుడు నెట్వర్క్ స్లో అవుతుంది కాబట్టి మీకు అప్లై ఒక్కోసారి మిస్ అయిపోతుంది అప్లై చేయడం. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే అప్లికేషన్ అప్లై చేస్తున్నారో వాళ్లే అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేయండి. అంతేగాని నాన్న దగ్గర, తమ్ముడు దగ్గర, ఫ్రెండ్ దగ్గర చేయించే ప్రయత్నం చేయొద్దు. ఎగ్జామ్ ఫీ ఎంత అంటే 100 రూపాయలు జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళెవ్వరికి ఫీజ్ అనేది లేదు. ఈ ఎగ్జామ్ మనకి 3 స్టేజుల్లో జరుగుతుంది. సో మొట్టమొదటిది రిటర్న్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. సో అన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి మీకు డేట్స్ ఇవ్వడం జరిగింది 1/7/2021 నుంచి 27/2021 లోపు. అయితే మీరు అప్లై చేసింది 1/21, ఎగ్జాము 1 జూలైలో కాబట్టి మీకు దగ్గర దగ్గర 3 నెలల 10 రోజులు మీకు టైం ఉంటుంది కాబట్టి బాగా చదవచ్చు, బాగా ప్రిపేర్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఒకసారి చూస్తే, ఈ ఎగ్జామ్ ఆన్లైన్ జరుగుతుంది. అంటే మీరు ఏది రాసేది ఉండదు, సిస్టంలో మీకు కంప్యూటర్లోనే క్వశ్చన్ ఇస్తుంది, క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. సో 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు. సో దానికి ఇచ్చే మీకు టైము 90 నిమిషాలు. అంటే ఒక క్వశ్చన్కి మీకు కేవలం 54 సెకండ్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు దానికి ప్లాన్ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి క్వశ్చన్స్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఎగ్జామ్లో ఉంటే, జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు ఇస్తారు, 25 మార్కులు. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అని అనుకోండి. రెండవది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండవది రీజనింగ్ సబ్జెక్ట్ అంటే మన సబ్జెక్టు. సో 25 క్వశ్చన్స్ 25 మార్కులు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ న్యూమరికల్, సో 25 క్వశ్చన్లు 25 మార్కులు. జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ జీకే, కరెంట్ అఫైర్స్ అని అంటాము, అది 25 క్వశ్చన్లు 25 మార్కులు. మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులు, 90 నిమిషాలు. అంటే ఒక క్వశ్చన్కి మీకు 54 సెకండ్ల టైం దొరుకుతుంది అని గుర్తించండి. సో సెకండ్ ఫేజ్ ఏంటి అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్. ఇది ఆన్లైన్ కాదు, మీకు పెన్తో రాయాల్సిన అవసరం ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ మీకు చిన్న చిన్న ఎస్ఏలు, లెటర్స్, అలాగే ఇంకేమన్నా కూడా ప్రెసీ రైటింగ్ లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇంగ్లీష్లోనూ ఉండొచ్చు లేదా లోకల్ లాంగ్వేజ్లో అయినా రాయొచ్చు.
సో దీనికి 50 మార్కులు, మీకు కేటాయించబడిన టైము 30 నిమిషాలు. సో ఈ రెండు మీరు ఎగ్జామ్స్ అని అనుకోవాలి. ఈ రెండింటిలో కానీ మీరు క్వాలిఫై అయితే, అంటే క్వాలిఫై అంటే మెరిట్ లిస్ట్లో కానీ మీరు ఉండినట్లయితే, మీరు థర్డ్ ఫేజ్కి వెళ్తారు. థర్డ్ ఫేజ్లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. సో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, వాళ్ళందరూ www.ssc.nic.in అనే వెబ్సైట్ని మీరు వెళ్ళి అప్లికేషన్ వెంటనే అప్లై చేయండి. మన ఈ ఛానల్లో ఈ ఎంటిఎస్కి సంబంధించిన రీజనింగ్ సబ్జెక్టు న్యూమరికల్ యాప్టిట్యూడ్లో కొంతవరకు నేను మన వీడియోస్లో కవర్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీరు నా వీడియోస్ చూసే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయని చూద్దాం. సో నెంబర్ 1 అప్కమింగ్ నోటిఫికేషన్ SSC GD. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 25/3/2021 వస్తుంది. సో కాబట్టి ముందుగానే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను, కాబట్టి రెడీగా ఉండండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ March 25. సో ఈ నోటిఫికేషన్ దేనికి అంటే కేవలం కానిస్టేబుల్ జాబ్ ఇది. అయితే ఈ కానిస్టేబుల్స్ ఏ డిపార్ట్మెంట్స్లో పోస్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. CAPF, NIA, SSF, అస్సాం రైఫిల్, BSF, CRPF, CISF, ITBP, SSB ఈ సంస్థల్లో మీకు పోస్టింగ్ అనేది మీ మెరిట్ ప్రకారం అలాట్ చేయడం జరుగుతుంది. మరి దీని పరీక్షా విధానం అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. దీనికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే. అయితే ఎప్పటికి 10th క్లాస్ అవ్వాలి అనే కట్ ఆఫ్ డేట్లు మనకి ఇంకా తెలియలేదు. అవి ఎప్పుడు తెలుస్తాయంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తెలుస్తాయి. మళ్ళీ నేను మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో నోటిఫికేషన్ రిమైండర్ మళ్ళీ చేస్తాను, అప్పుడు మీకు దాని గురించి క్లారిటీ వస్తుంది. సో మరి ఏజ్ ఎంత అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఏళ్ల లోపే ఉండాలి. దానికి కూడా కట్ ఆఫ్ డేట్ మళ్ళీ తెలుస్తుంది, తెలిసిన వెంటనే చెప్తాను. సో మరి రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఏళ్ళు రిలాక్సేషన్, అంటే 26 దాకా వాళ్ళు అప్లై చేయొచ్చు. SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు రిలాక్సేషన్, అంటే 28 ఏళ్ల వరకు వాళ్ళు అప్లై చేయొచ్చు. సో దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 10/5/2021. దీని ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ సెలక్షన్ ప్రొసీజర్ 3 ఫేజుల్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది 2/8/2021 నుంచి 25/8/2021 వరకు. సో దీనికి కూడా 3 నెలలు టైం ఖచ్చితంగా ఉంది, కాబట్టి చాలా సునాయాసంగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంది. సో దీనికి కూడా కావాల్సిన రీజనింగ్ అర్థమెటిక్ మన ఈ ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు కంటిన్యూస్గా దీన్ని వాచ్ చేస్తే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు అటెండ్ చేయగలరు. సో Phase 1, Phase 2, Phase 3 మూడు స్టేజుల్లో ఈ ఎగ్జామ్కి సెలెక్షన్ అనేది జరుగుతుంది. Number 1 Phase కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2nd Phase ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే ఫిజికల్ అంటే మీరు పరిగెత్తడం అలాంటివన్నీ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉంటాయి. Number 3 ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మీ హైట్ ఎంత ఉండాలి, అవన్నీ మీకు 3rd Phase లో జరుగుతాయి. సో ఒక్కొక్క ఫేజ్ గురించి క్లియర్గా మనం అర్థం చేసుకుంటే Number 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎలా ఉంటుంది అంటే మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, 90 నిమిషాలు డ్యూరేషన్ ఉంది. అంటే ఇక్కడ కూడా మీకు ఒక క్వశ్చన్కి 54 సెకండ్ల టైం మాత్రమే దొరుకుతుంది. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు, 25 మార్కులు. రెండవది జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ రెండు ఇచ్చాడు, అంటే కొంత కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కొంత స్టాండర్డ్ GK రెండు ఉంటాయి. సో అవి 25 క్వశ్చన్లు, 25 మార్కులు. అరిథమెటిక్ 25 క్వశ్చన్లు, 25 మార్కులు. ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు, 25 మార్కులు. అంటే 100 క్వశ్చన్స్కి 100 మార్కులు, 90 నిమిషాలు టైము. సో కాబట్టి దీన్ని 3 నెలల టైం ఉంది, కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై కావచ్చు. 2nd ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే PET అన్నాం. సో దీంట్లో కేవలం రన్నింగ్ మాత్రమే ఉంది. అబ్బాయిలు మేల్స్ అయితే 5 కిలోమీటర్లు పరిగెత్తాలి 24 నిమిషాల్లో. అదే అమ్మాయిలు అయితే 1.6 కిలోమీటర్లు పరిగెస్తే చాలు, దానికి 8:30 లోపు కంప్లీట్ చేయాలి. ఇది ఒక్కటే 2nd టెస్ట్, అంటే ఎగ్జామ్
క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ టెస్ట్ కి వెళ్తారు, అక్కడ ఈ రన్నింగ్ పెడతారు, రన్నింగ్ క్వాలిఫై అయితే థర్డ్ టెస్ట్ కి వెళ్తారు. థర్డ్ టెస్ట్ లో హైట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. జనరల్ ఓబీసీ ఎస్సీ కేటగిరీకి అబ్బాయిలైతే 170 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలైతే 157 సెంటీమీటర్స్ ఉంటే చాలు. అదే ఎస్టీ వాళ్ళకి మాత్రం కొంత రిలాక్సేషన్ కనిపిస్తోంది, అబ్బాయిలు 162.5 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలు 150 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఆ విధంగా ఆ ఎగ్జామ్కి ఆ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఈపీఎఫ్ఓ ఎస్ఎస్ఏ. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్లో ఎస్ఎస్ఏ అంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్ వస్తుంది. 10,678 వేకెన్సీస్, అంటే హ్యూజ్ వేకెన్సీస్ ఇది. సో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాబట్టి ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా ఈజీగా అవ్వగలరు. సో దీనికి శాలరీ ఎలా ఉంటుంది అంటే దగ్గర దగ్గర 40,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ. సో దీనికి ఇంకా కట్ ఆఫ్ డేట్ ఇవ్వలేదు, అవి నోటిఫికేషన్ రాగానే వాటి గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ఏ ఈపీఎఫ్ఓ సంబంధించిన రీజనింగ్ కూడా మన వీడియోస్లో కంప్లీట్గా ఎవ్రీ క్లాస్ చేయడం జరుగుతుంది. మీరు నా ఛానల్ని కంప్లీట్గా ఫాలో అయితే మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజీగా రాయగలరు. సో ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉండాలి. సో దీనికి కూడా కట్ ఆఫ్ డేట్ ఇంకా మనకు తెలియలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందంటే ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అంటే 2 ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఇక్కడ, ఒకటి ప్రిలిమినరీ రెండోది మెయిన్స్. ఇవి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ గానైతే, అలాగే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కూడా ఒకటి ఉంటుంది, మనం అది చూద్దాము. నెంబర్ 1 సెలక్షన్ ప్రొసీజర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 20 మినిట్స్ టైం. ఇక్కడ గమనించండి, 30 క్వశ్చన్లకి 20 నిమిషాలే టైం, అంటే మీకు 40 సెకండ్స్ టైం మాత్రమే ఇస్తున్నారు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టైం 20 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 20 మినిట్స్. అంటే 35 35కి 20 మినిట్స్ అంటే మీకు దగ్గర దగ్గర 36 సెకండ్స్ మాత్రమే వస్తుంది. అంటే ఓవరాల్గా మీరు చూసినట్లయితే 100 క్వశ్చన్లు 100 మార్కులు 1 గంట టైం. అంటే 100 క్వశ్చన్లకు 1 గంట అంటే ఈచ్ క్వశ్చన్కి ఎంత వస్తుంది మనకి? 36 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో అది మీరు గుర్తుంచుకోవాలి, టైం షార్ట్ ఉంది కాబట్టి బాగా మంచి ప్రాక్టీస్ ఉండాలి. మంచి ప్రాక్టీస్ ఉంటేనే మీరు దీంట్లో క్వాలిఫై కాగలరు. నెక్స్ట్ ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. అంటే ప్రిలిమ్స్లో అయిన తర్వాత మెయిన్స్, జనరల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. సో అది మీకు ఎలా ఉంటుందో చూడండి. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, సో 40 క్వశ్చన్లు 60 మార్కులు, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్కి 1.5 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కేటాయించిన టైము 35 మినిట్స్. అలాగే జనరల్ ఎకానమీ ఫినాన్షియల్ అవేర్నెస్, అంటే జస్ట్ లైక్ కరెంట్ అఫైర్స్ అని అనుకోండి, అయితే ఏ కేటగిరీస్లో అడుగుతారు అనేది మీకు క్లియర్గా చెప్పారు. సో అవి 40 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కే 40 మార్కులు, ఇచ్చిన టైము 20 నిమిషాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు 40 మార్కులు, 30 నిమిషాలు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్, 40 క్వశ్చన్లు 1.5 మార్క్, ఒక క్వశ్చన్కి 60 మార్కులు, 35 నిమిషాలు. అయితే మొత్తం 150 క్వశ్చన్లు, 200 మార్కులు, మీకు ఇచ్చిన టైం ఏంటంటే 2 అవర్స్. సో ఇక్కడ కూడా మీకు దగ్గర దగ్గర 40 సెకండ్లు మాత్రమే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. ఇక్కడ రీజనింగ్, జీకే అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ మూడు కలిపి 2 లాంగ్వేజెస్లో ఉంటాయి, బైలింగ్వల్, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్, తెలుగు కాదండి, హిందీ అండ్ ఇంగ్లీష్ రెండింటిలో ఉంటాయి. అలాగే దీని తర్వాత మీకు ఒక డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంది, ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఇలాంటివి ఉంటాయి. సో దీన్ని 3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, ఒకటి లెటర్ మీద, ఒకటి ప్రెసిస్ మీద, ఒకటి కాంప్రహెన్షన్ మీద. 30 మార్కులు మీకు దానికి కేటాయించబడిన మార్కులు. సో మీకు ఇచ్చే టైము 45 మినిట్స్. సో ఇది మొత్తం మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి. సో ఈ మెయిన్స్ కానీ క్వాలిఫై అయితే మీకు 3వ ఫేజ్ ఉంటుంది. 3వ ఫేజ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్, అంటే కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేయాలి.
సో డేటా ఎంట్రీ అంటే జస్ట్ మ్యాటర్ ఇస్తారు, ఆ మ్యాటర్ని మీరు వాళ్ళొక డేటాబేస్ ఇస్తారు, ఆ డేటాబేస్లో టైప్ చేసుకుంటూ రావాలి. అయితే 5000 కీ డిప్రెషన్స్ పడాలి ఒక 1 అవర్కి. అంటే మీకు 1 అవర్ ఎగ్జామ్ పెట్టరు, 10 మినిట్స్ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో మీరు ఎన్ని క్యారెక్టర్స్ని టైప్ చేశారు కరెక్ట్గా అని చూసి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, 1 అవర్కి అయితే ఎంత అవుతాయి అని. ఆ ఫిగర్ మీకు 5000 దాటాలి. అంటే మీరు టైపింగ్ అనేది కొద్దిగా చేయడం అలవాటు చేసుకోవాలి. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ స్కిల్ టెస్ట్. మీరు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అటెండ్ అయితేనే ఉద్యోగం వస్తుంది. అంతేగాని మెయిన్స్ అయిపోయింది కదా నాకు జాబ్ వస్తుంది అని అనుకుంటే మాత్రం పొరపాటు. అయితే ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్లో ఇది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే, మెరిట్ కాదు. ఈ మార్క్స్ మీకు ఎగ్జామ్ మెరిట్కి యాడ్ అయ్యే అవకాశం లేదు. సో ఇది ఈరోజు మన వీడియో. ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ 21st మార్చ్ లాస్ట్ డేట్, ఇంకొక నోటిఫికేషన్ March 25th రాబోతోంది, మూడవ నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి. ఈ మూడు ఎగ్జామ్స్కి సంబంధించి మనం టాపిక్స్ రీజనింగ్ కంప్లీట్గా కవర్ చేయబోతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నాకు తెలిసి ఈ వీడియో నేను మీకు ఉపయోగకరంగానే చేశాను అని అనుకుంటాను. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.